ఇంద్రకీలాద్రిపై దసరా శరన్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు దుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే సంతోషంగా ఉంటారని వేద పండితులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఇంద్రకీలాద్రి భక్త జనసంద్రంతో మార్మోగుతూ ఉంది. మొత్తం ఈరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు, అంటే సరస్వతీదేవి అలంకారంలో దర్శించినటువంటి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తినేటువంటి పరిస్థితి. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో అందులో మూలా నక్షత్రం కావున ఈరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దగా ఆసక్తి కనిపిస్తారు. కాబట్టి ఈరోజు మొత్తం భక్తులైతే మాత్రం ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రతి ఒక్కరూ శానిటేషన్ చేసుకుని మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకోవాలని ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకునే క్రమంలో వీరందరూ మాస్కులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకి అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయనేది వారి యొక్క అపారమైనటువంటి నమ్మకం, విశ్వాసం. కాబట్టి ఈ రోజున అమ్మవారిని దర్శించుకునేంటే మాకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇదే రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు మేము ఎంత ప్రయాస అయినా కానీ ఎన్ని ఇబ్బందులున్నా ఇదే రోజున దర్శించుకునేందుకు బారులు తీరామంటూ భక్తులు చెప్తా ఉన్నారు. నిజానికి ఈరోజు మూలా నక్షత్రం కావడంతో పెద్ద సంఖ్యలోనే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. వేకువజాము నుంచే వినాయక గుడి టెంపుల్ నుంచి క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శించేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. ఇప్పటికే గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు వేచి చూస్తూ ఉన్నారు. ఇంకా అమ్మవారిని దర్శించుకునేందుకు ఎంత సమయమైనా పర్లేదు, ఎంత ఇబ్బందులు కలిగినా కానీ ఓపికతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలనేది భక్తుల యొక్క విశ్వాసం. ఇక కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నారు. అమ్మ, మీరు కొంచెం పెద్ద వయసు, ఇప్పటికే క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేశారు, ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది, అమ్మవారిని దర్శించుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. రోజు వస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవి అలంకారం అని మూలా నక్షత్రం అని చూస్తాం. మంచిగా ఉంటుంది, చదువు అన్నిటికీ మంచిగా ఉంటుంది. ఇవాళ మూలా నక్షత్రం చాలా మంచి రోజు అని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అని బాగానే ఉండే లేవండి. బాగానే ఈ భక్తులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవాలనేది వారి యొక్క బలమైనటువంటి కోరిక. ఈ కోరిక నేపథ్యంలో ఈ రోజున మూలా నక్షత్రం రోజునే అమ్మవారిని దర్శించుకుంటే మంచి శుభాలు కలుగుతాయనేది వారి యొక్క విశ్వాసం. కాబట్టి ఎంత ప్రయాస అయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా క్యూ లైన్లో గంటల తరబడి ఉండైనా సరే అమ్మవారిని దర్శించుకొని అమ్మ యొక్క ఆశీస్సులు పొందితే మాకు మంచి కలుగుతాయి, శుభాలు కలుగుతాయని భక్తులు చెప్తున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. భక్తుల దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కవర్ పర్సన్ రవితో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుండి.